హజ్రతే దావూద్ తాయి రహమతుల్లాహి అలైహి వారి యొక్క కాలంలో ఒక మనిషి యొక్క మృత్యు అవుతుంది. ఆ యొక్క మనిషి ఎంతోగాను పేదవాడు. ఎప్పుడైతే ఈ యొక్క మనిషి చనిపోతాడో తన యొక్క భార్య విధవైపోతుంది, పిల్లలు అనాథలైపోతారు. సోదరుల సోదరిమల్లారా, ఈ మనిషికి ముగ్గురు పిల్లలు అన్నమాట, ముగ్గురు కూడా ఆడపిల్లలు. సోదరులరా, ఎప్పుడైతే ఇతను చనిపోతాడో తన యొక్క భార్య విధ్వా భార్య దిగులు చెందుతూ ఉండేది, ఒత్తిడికి గురైపోయింది, టెన్షన్కి గురైపోయింది. ఎందుకంటే నా యొక్క పిల్లని నేను ఏ విధంగా పోషించాలి, నా యొక్క పిల్లల యొక్క ఆకలి యొక్క బాధని నేను ఏ విధంగా తొలగించాలి, నా యొక్క బాధ నేను ఏ విధంగా తొలగించుకోవాలి అని ఎప్పుడు టెన్షన్కి గురైపోయి ఉండేది సోదరులరా సోదరిమల్లారా. ఇలా కొన్ని రోజులు కొనసాగాయి. దాని తర్వాత చివరికి తన దగ్గర కేవలం 3 దిర్హం మాత్రమే మిగిలాయి. సోదరులరా, ఆ యొక్క 3 దిర్హంతో తను ఏం చేసిందంటే దారాలు కొని తీసుకువచ్చింది. థ్రెడ్స్, దారాలు కొని తీసుకువచ్చి బజార్కి వెళ్ళి ఆ దారాలని తను అమ్మింది. సోదరులరా, అమ్మిన తర్వాత తనకి లాభం వచ్చింది తన యొక్క వ్యాపారంలో. 3 దిర్హంకి కొని తీసుకువచ్చిన ఆ యొక్క దారాల్ని తను అమ్మి 5 దిర్హంగా మార్చింది. ఇప్పుడు తన దగ్గర 5 దిర్హం ఉంది. 2 దిర్హంని వేరు చేసింది, 3 దిర్హంని వేరు చేసింది, 3 దిర్హంని రేపటి కోసం దాచి ఉంచింది. ఆ యొక్క 2 దిర్హంతో ఇంటికి కావలసిన ఆహారపు యొక్క సామాగ్రిని కొని తీసుకువచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేశారు, హాయిగా సంతోషంగా ఆ యొక్క రోజుని వారందరూ కొనసాగించారు. దాని తర్వాత మరుసటి రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ 3 దిర్హంని తీసుకువెళ్ళి మళ్ళీ దారాలు కొని తీసుకువచ్చింది. దారిలో వచ్చే సమయంలో తన చేతిలో ఉన్న ఆ యొక్క కవరును, తన చేతిలో ఉన్న ఆ యొక్క దారాలని ఒక కాకి లాక్కుని తీసుకువెళ్ళిపోతుంది. సోదరులరా సోదరిమల్లారా, ఇప్పుడు తను ఇంకా దిగులు చెందుతుంది, టెన్షన్కి గురైపోయింది, ఒత్తిడికి గురైపోయింది, అదే ఆలోచిస్తుంది ఇప్పుడు నా యొక్క పరిస్థితి ఏంటి, ఇంట్లో నా దగ్గర డబ్బులు కూడా లేవు, నా దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో మొత్తం ఖర్చు పెట్టేశాను, నా దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో, నేను 3 దిర్హం నా దగ్గర కేవలం అంత మాత్రమే ఉంది, ఆ యొక్క డబ్బు తో నేను దారాలు కొన్నాను, ఇప్పుడు నా యొక్క జీవితం ఏ విధంగా కొనసాగుతుంది, నా పిల్లల యొక్క జీవితం ఏ విధంగా కొనసాగుతుంది అని తను దిగులు చెందుతూ ఉండేది. సోదరులారా సోదరిమల్లారా, ఎప్పుడైతే తను ఆలోచిస్తూ తన యొక్క నగరంలో ఉన్న అతి పెద్ద ధనవంతుడు అనగా హజ్రతే దావూద్ తాయి రహమతుల్లాలే వారి దగ్గర తను వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ముందు సలాం చేస్తుంది, అస్సలాము అలైక యా దావూద్. దాని తర్వాత తన మనసులో ఉన్న మాట మొత్తం చెప్పేసింది. ఇవ్వండి, నా యొక్క భర్త గారు చనిపోయిన తర్వాత మాకు గతి ఎవ్వరు లేరు, ఆయన ఏదైతే విడిచిపెట్టి వెళ్ళారో దాంతో కొన్ని రోజులు మేము కొనసాగించాము, దాని తర్వాత నేను చివరిగా మిగిలిన డబ్బులతో నేను దారాలు కొన్నాను, దాన్ని నేను అమ్మడం ప్రారంభించాను, కానీ ఈరోజు నేను ఎప్పుడైతే దారం కొని తీసుకువస్తున్నానో ఆ యొక్క సమయంలో అదే సమయంలో కాకి ఆ యొక్క దారాన్ని తీసుకువెళ్ళిపోయింది. ఏమండి దావూద్ గారు, ఇప్పుడు నాకు సహాయం ఎవ్వరు లేరు, తన యొక్క మాట ఇంకా పూర్తి కూడా కాలేదు. ఇంతలోనే హజ్రతే దావూద్ తాయి రహమతుల్లాలే వారి దర్బారంలో ఒక 10 మంది వచ్చారు. సోదరులరా, వాళ్ళ యొక్క మనసులో ఆనందం ఉంది, వాళ్ళ యొక్క పెదాల్లో చిరునవ్వు ఉంది. ఏమండి దావూద్ తాయి వారు, ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాము, ఈరోజు మేము సదకా యొక్క విలువ తెలుసుకున్నాము, దానం యొక్క విలువ తెలుసుకున్నాము. ఏ విధంగా తెలుసుకున్నారు, జరిగిన సంఘటన ఏంటో చెప్పండి అని ఎప్పుడైతే హజ్రతే దావూద్ వారు ప్రశ్నించారు, ఆ 10 మంది కలిసి ఒకేసారిగా సమాధానం చెప్తున్నారు. ఇవ్వండి, మేమందరం బిజినెస్ చేస్తాము, మేమందరం వ్యాపారం చేస్తాము, ఒక స్థానం నుండి 2 స్థానం వరకు మేము ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇవ్వండి హజ్రతే దావూద్ వారు, వ్యాపారం కోసం ఎప్పుడైతే ఈరోజు మేము ఒక స్థానం నుండి 2 స్థానం కోసం బయలుదేరాము, ఆ యొక్క సమయంలో మా యొక్క పడవకి కన్నం పడింది, మేము ఎంతో గాను భయపడ్డాము, మేము ఎంతో గాను దిగులు చెందుతా ఉన్నాము, ఆ యొక్క సమయంలో మేమందరం కలిసి అల్లాతో దువా చేస్తా ఉన్నాము, ఓ అల్లా మా యొక్క దువాని స్వీకరించు, ఓ అల్లా మా పైన దయ చూపు, ఓ అల్లా మా పైన కృప చూపు, ఓ అల్లా మమ్మల్ని ప్రాణాలతో ఉంచు అని మేము దువా చేశాము, ఓ అల్లా మేము 10 మంది ఉన్నాము, మేము 10 మంది కలిసి తప్పకుండా మేము దానం చేస్తాము, ఓ అల్లా ఒక్కొక్క మనిషి తప్పకుండా 1000 దిర్హం దానం చేస్తాడు, ఓ అల్లా మా యొక్క దువాని స్వీకరించు. సోదరులారా, ఈ యొక్క మాట అనడమే ఆలస్యము, ఈ యొక్క దువా చేయడమే ఆలస్యము. ఇంతలో ఒక కాకి వస్తుంది, కాకి వచ్చి దారం అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సోదరులారా, ఆ యొక్క దారం యొక్క సహాయంతో ఆ థ్రెడ్స్ యొక్క
సహాయంతో వాళ్ళందరూ ఆ యొక్క కన్నాన్ని మూసేస్తారు. సోదరులారా, వాళ్ళందరూ ప్రాణాలతో మిగులుతారు. ఆ యొక్క సమయంలో వాళ్ళందరూ వచ్చి హజరత్ దావూద్ తాయి వారి యొక్క దర్బారంలో వచ్చి ఈ విధంగా అంటున్నారు, ఏమండి మీరు ఈ యొక్క నగరంలో ఎంతో పేరు ప్రతిష్ట సంపాదించిన వారు, ఏమండి మీకు తప్పకుండా తెలుసు ఈ యొక్క నగరంలో వాస్తవానికి పేదవారు ఎవరున్నారు, మీకు తప్పకుండా తెలుసు, కనుకనే మా యొక్క డబ్బుని మీ దగ్గర ఉంచుకోండి, అదే విధంగా మీ యొక్క చేతులతో మీరు దానం చేసేయండి. సోదరులారా, ఈ యొక్క మాట చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. సోదరులారా, దాని తర్వాత ఈయన యొక్క పెదాలను చిరునవ్వు ఉంది, ఈయన యొక్క మనసులో ఆనందం ఉంది. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ కూడా అక్కడే ఉంది, తన యొక్క మనసులో ఉన్న సంఘటన ఎవరైతే చెప్పిందో, అనగా ఆ యొక్క స్త్రీ అక్కడే ఉంది. ఆ యొక్క స్త్రీని పిలిచారు, అయ్యమ్మ ఒక్కసారి ఇటు రండి అని పిలిచి ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క డబ్బుని, అనగా ఎవరైతే సదకా చేశారో అందరూ ఎంత ఇచ్చారండి, సోదరులారా ఒక్కొక్క మనిషి 1,000 దిర్హం ఇచ్చాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం 10 మంది. అనగా 10,000 దిర్హం ఆ యొక్క స్త్రీకి ఇవ్వడం అనేది జరిగింది. తన దగ్గర కేవలం 3 దిర్హం మాత్రమే ఉంది, ఆ 3 దిర్హం కోసం తను దిగులు చెందుతా ఉంది. కానీ ఇప్పుడు చూడండి, 10,000 దిర్హం తనకు సొంతం అయ్యాయి. సోదరులారా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, దీన్ని బట్టి ఈ యొక్క మాట మనం అర్థం చేసుకోవచ్చు, అల్లాహ్ మనతో ఎంత ఆనందంగా ఉన్నాడు, అల్లాహ్ మనతో ఎంత సంతోషంగా ఉన్నాడు. మనం నమాజ్ చెయ్యకపోయినా సరే అల్లాహ్ మనకి 3 పూటల భోజనం పెడుతున్నాడు. కానీ సోదరులారా, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి, ఎవరైతే భోజనం కోసం తహతహలాడుతున్నారో, ఎవరైతే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, కానీ మనకి అల్లా 3 పూటల భోజనం చక్కగా పెడుతున్నాడు. సోదరులారా, ఇప్పటికి కూడా సమయం ఉంది, అల్లాతో మీ యొక్క పాపలకు క్షమాపణ కోరి మనస్ఫూర్తిగా దువా చేస్తూ ఉండండి, మనస్ఫూర్తిగా నమాజ్ చేస్తూ ఉండండి. హజరత్ దావూద్ తాయి రహమతుల్లా వారి యొక్క కాలంలో జరిగిన సంఘటన ఈరోజు నేను మీకు చెప్పాను. సోదరులారా, సదకాలో ఎంతో కృప ఉంది, దానంలో ఎంతో కృప ఉంది, మీరు దానం చేస్తూ ఉండండి, పేదవాళ్ళకి ఆదుకోండి. ఈ యొక్క సమయంలో ఒకవేళ మీరు ఆదుకున్నట్లయితే అల్లాహ్ మిమ్మల్ని తప్పకుండా సహాయం చేస్తాడు. సోదరులారా, ఈ యొక్క లాక్డౌన్ యొక్క సమయంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఈ లాక్డౌన్ యొక్క సమయంలో తిండి లేక ఎంతో మంది పేదవారు ఉన్నారు, వారికి మీరు సహాయం చేస్తూ ఉండండి. అల్లాహ్కి ఈ యొక్క పని ఎంతో గానో ఇష్టం, అల్లాహ్కి ఇష్టమైన పని చేస్తే స్వర్గం మీకు దక్కుతుంది. కనుకనే ప్రతి ముస్లిం స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కనుకనే స్వర్గంకి వెళ్ళడానికి ప్రతి మనిషి కోరుకుంటాడు. కనుకనే మీరు దానం చేస్తూ ఉండండి, సదకా చేస్తూ ఉండండి, అల్లాహ్కి ఇష్టమైన పని చేస్తూ ఉండండి, అప్పుడు అల్లాహ్ మీతో ఆనందిస్తాడు.